అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులశెట్టి. పవన్ కళ్యాణ్ గారి మీద టీడీపీ నాయకులు తెగ విమర్శలు చేసేస్తున్నారు. ఎలాగంటే నోటుకొచ్చింది అడ్డమైన వాగుడు వాగుతున్నారు. వాళ్ళని దౌర్భాగ్యులు అనమాట, దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు, అడ్డమైన వాగుడు వాగుతున్నారు. ఒక్కొక్కరిని ఎండగడతాకి లైవ్ చేస్తాను నేను. ముందుగా మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి గురించి చెప్తానండి. ఈ మహానుభావుడు అంటాడు కులాన్ని తీసుకొస్తాడు, ఈయన కాపని చెప్పి, కాపు కులని చెప్పి, ఈయనకి తప్ప ఇంకెవరో తెలియదు రాష్ట్రంలో కాపులకి. నేను కాపులని చెప్పుకుంటాడు, కాపులని చెప్పేసి ఒక మంత్రి పదవి తెచ్చుకున్నారు అడ్డదారులు ఎమ్మెల్సీ కింద. సరే, కాపుల్ని అడ్డం పెట్టి మీరు బాగుపడ్డారండి, సంతోషం. దాన్ని ఎవరో తప్పుపాటు కులాన్ని అడ్డం పెట్టి బాగుపడ్డారు, ఓకే, కానివ్వండి. మీరు దయచేసి నారాయణ గారు కులాన్ని తీసుకొచ్చి విమర్శలు చేశారంటే మర్యాదగా ఉండదు మీకు. మీకు మర్యాదగా ఉండదు, పిచ్చ పిచ్చ యాశాలు అయ్యొద్దు. ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి కులాన్ని తీసుకొచ్చి విమర్శలు చేస్తావు నువ్వు. సరే, నీ దగ్గరకు వస్తున్నా. కాపు కాపని చెప్పుకుంటున్నావు కదా, కాపులకు నువ్వేం చేసావు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు స్పష్టంగా చెప్పారు, ఇది అన్ని కులాలకు సంబంధించిన పార్టీ, కాపులు నాకు మద్దతు ఏమైనా ఉన్నారు వద్దు, మీ మద్దతు మాకు వద్దని చెప్పేసి ఆ రోజు అయినా ఆయన తోసిపుచ్చారు. నాకెవడ మద్దతు తప్ప, నా దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తారని చెప్పేసి నువ్వు కాపు కాపని చెప్పుకుంటున్నావు కదా. నువ్వు కాపులకి ఏం చేశా, కొన్ని వందల కాలేజీలు నీకు ఉన్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా, కనీసం ఒక్కొక్క కాలేజీలో ఒకటి రెండు సీట్లు పేద కాపులకి ఇచ్చావా ఫ్రీగా చదువుకుంటాకి? ఇవ్వలేదు. పోనీ ఏమన్నా కాపులకి ఏమన్నా పేద కాపు అందరికనుక అందరికి నేను చెప్పను, పేద కాపులకి ఏమన్నా ఫీజులో ఏమన్నా ఒక 5,000 10,000 తగ్గించావా? ఇవ్వలేదు. ఈ రోజు కాపులకి నువ్వు చిటికి నీళ్ళతో కూడా ఒక పైసా కూడా నువ్వు సాయం చేయలేని వ్యక్తిని నువ్వు ఈ రోజు కులం పేరుతో పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో నారాయణ, ఒళ్ళు దగ్గర పెట్టుకో, పిచ్చ పిచ్చ యాశలు అయ్యకు. కులం పేరు తీసుకురావద్దు దయచేసి. నువ్వు తీసుకొచ్చావో ఇలాగే ఉంటే విమర్శలు, నువ్వేం చేసావో కాపులకి చెప్పిన తర్వాత తీసుకురా. ఇంకోటి, ఈ మహానుభావుడు మంత్రి, ఇది పురపాలక శాఖ మంత్రి, మొత్తం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మొత్తం చూసుకోవాలి ఈ మహానుభావుడే. మరి ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడికి భజన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నన్ను విమర్శిస్తే ఈయన వచ్చి విమర్శలు చేస్తాడు. అయ్యా, పురపాలక శాఖ మంత్రి గారు, మీ పక్కనే ఉన్న గుంటూరులో గత 10 రోజులుగా 13 మంది చనిపోయారండి డయారియా వచ్చి, అలాగే సుమారుగా కొన్ని వేల మంది ప్రతి ఆసుపత్రిలో 70-80 మంది ప్రతి ఆసుపత్రిలోనూ ఈరోజు మంచాలను పడున్నారు వాంతులు వివోచనాలతో. అదే కాకుండా 600 మంది మీ ప్రభుత్వం చెప్పి పెట్టిన శిబిరాల్లో ఉన్నారు. మీ ప్రభుత్వము ఏం 10 రోజులుగా ఏం చేసింది? అది మీ బాధ్యత. మీ బాధ్యతను మీరు మరిచిపోయి నీచ రాజకీయాలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెంది, పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా పూర్తిగా మీ ప్రభుత్వం విఫలం చెందింది గుంటూరు డయారియా సంఘటనలో. 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తే సరిపోతుందా? మనుషులు ప్రాణాలు పోయిన తర్వాత మీ 10 రోజుల నాడే మేల్కొని, 10 రోజుల నాడు ఎందుకంటే ఇప్పుడు జరగడం మన చేతుల్లో లేదు. ఎక్కడో ఏదో ముక్కాల నుంచో ఏదో కంపెనీ నుంచో విషం లీక్ అయిపోయి, వాయువులు లీక్ అయ్యి, సంథింగ్ ఏదో మొత్తానికి వాటర్ పొల్యూట్ అయింది కాదను. సో పొల్యూట్ అయినప్పుడు మీరేం చేయాలి, తక్షణంగా ఏం చేయాలి, సమస్య ఎక్కడుంది, వాటర్ పొల్యూషన్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి దాని మీద వెంటనే యుద్ధ ప్రాతిపదిన అధికారులు రంగంలో దించి మొత్తం చెక్ చేసుకుని, అలాగే గుంటూరులో ఉన్న అందరిని అప్రమత్తం చేసి దయచేసి అంత ప్రజలు చెప్పాలి, మీరు కాశీ వాటర్ పోసి నీళ్ళు తాగండి, వాటర్ పొల్యూట్ అని చెప్పేసి ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలి. అటువంటిదేమి లేకుండా మీరు గత 10 రోజులుగా గాలికి వదిలేసేసి చనిపోయిన చెక్కులు ఇస్తామంటే అది ఎంతవరకు న్యాయం? అది ఈ మీ మంత్రి ఏం చేస్తున్నాడు, ఈ నారాయణ మంత్రి ఏం చేస్తున్నాడు? నారాయణలాగా చంద్రబాబు భజన చేసుకుంటున్నావా? నారాయణ గారు దయచేసండి, మీ మంత్రి మీ పని మీరు చేసుకోండి, అంతేకాకుండా నీచి రాజకీయాలు చేస్తామంటే సహించేది లేదు సార్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తికి వస్తున్నానండి. ఎవరో వ్యక్తి బోండా ఉమ అంట. అరే బోండా బజ్జీ, నిన్ను బోండా బజ్జీని పిలుతారే బోండా బజ్జీ, విజయవాడలో నీ చరిత్ర మొత్తం అందరూ తెలుసు, విజయవాడలో నీ చరిత్ర మొత్తం అందరూ తెలుసు. నీకు మంత్రి పదవి రాకపోతే కాపులకి అన్యాయం జరిగిందని చెప్పేసి బోర్ నేట్ చేసావు. ఏదో నువ్వు ఒక్కడే కాపుకోవని చెప్పేసి కాపులు విమర్శిపోతావు విజయవాడలో, పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నావు. నువ్వు విమర్శించాల్సింది, నువ్వు కాపు బాంధవుడు కదా, ముందు చంద్రబాబు నాయుడు విమర్శించు. కాపు కార్పొరేషన్కి 5,000 కోట్లు ఇస్తావు చంద్రబాబు నాయుడు, నువ్వు ఇచ్చింది 1,600 కోట్లు చల్లరా, అందులో 700 కోట్లు చల్లరా జీతభత్యాలకు వెళ్ళిపోయిన ఈ కార్పొరేషన్కి, అందులో 4 మళ్ళీ ఇచ్చిన డబ్బుల్లో కూడా 400 కోట్లు ఇంటికి చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చావు, అలాగే ఇంకో 200 కోట్ల రూపాయలు ఏదో ట్రైనింగ్ అని చెప్పేసి కమ్మన్ అనే విద్యా సంస్థలకు తీసుకొచ్చి ఇచ్చేసావు. మా కాపులకు చెందింది సుమారు 200 కోట్ల రూపాయలు, అది కూడా టీడీపీ ఏజెంట్కి ఇచ్చామని చెప్పేసి చంద్రబాబు నిలదీసింది అతను మిగతా విషయాలకి. అంతేగాని బాండావమ్మ నోరుందని చెప్పేసి నువ్వు ఏది ఆంబోతుల అమ్మాకు, నీకు నోరుంది,
నీకు ఎంత నోరు ఉందో మా యూత్ కూడా అంతే నోరు ఉంది, మేము పడతాం నీ మీద, దయచేసి నువ్వు నీచవాది కలిగి అది బాగుండవమ్మా. ఇంకొక ఆయన విజయవాడ నుంచి ఇంకొక ఆయన వస్తారు, ఎవరో ఆయన బుద్ధ వెంకన్ అంట. బుద్ధ వెంకన్ కాదు, మీకు తెలియదేమో, మీకు 2014 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు మీకు వెన్నుపోటు పొడిచారు టికెట్ ఇవ్వకుండా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా. ఎందుకంటే మీరు ఎదగడం ఇష్టం లేదు ఆయనకి. మీకు వెన్నుపోటు పొడిచి విజయవాడ పశ్చిమ టికెట్ మీద ఆశించారు, వెన్నుపోటు పొడిచి తీసుకెళ్లి బీజేపీగా టికెట్ ఇచ్చారు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఆయన కులాం చెందినప్పుడు విజయవాడ తూర్పు, బీజేపీ వాళ్ళు విజయవాడ తూర్పు అడిగారు మాకు బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ సమీకరణాల దృష్ట్యా విజయవాడ పశ్చిమలో ముస్లిం ఓటు బ్యాంక్ ఉంటుంది, బీజేపీకి పడదు. ఆ కోణంలో వాళ్ళు విజయవాడ తూర్పు అడిగారు. విజయవాడ తూర్పులో కమ్మనైన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన టికెట్ ఇవ్వకపోతే బాగోదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ కమ్మనైన వ్యక్తి టికెట్ ఇచ్చుకుని మీకు వెన్నుపోటు పొడిచారు. ఏదో నాలుగిసుండ పనికి ఎమ్మెల్సీ మొహన్ పడేశారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించెళ్ళి, చంద్రబాబు నాయుడు నువ్వెందుకు నా రాజకీయ జీవితం నాశనం చేశావు, నాకు ఎమ్మెల్యే టికెట్లు అని చెప్పేసి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేది. వస్తా ఈ మహానుభావుడు చెప్పేందుకు వస్తున్నా. ఈ బుద్ధ వెంకన్ అనే వ్యక్తి ఇది విజయవాడలో గోలీ సోడలమ్ముడు బతికేవాడు ఒకప్పుడు, వీళ్ళు వీళ్ళ కుటుంబం. అయితే ఏంటంటే చెప్తున్నాను, నేను ఒకళ్ళు కించపరచను. గోలీ సోడ అమ్ముకునే వాళ్ళు కూడా బెంజికల్లో తిరగాలి, పైకి ఎదగాలి కాదంటలేదు. ఈయన మొత్తం ఎదుగుదల మొత్తం రౌడీలు, బెదిరింపులు, కాల్మని దందాలతో ఈయన ఎదిగాడు. అంతే తప్పితే ఈయన కష్టపడి ఎదిగింది లేదు. ఈయన తమ్ముడు కూడా కాల్మని కేసులో నిందితుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది దొక్కగుడి మీద కూడా దోచుకుంటారని చెప్పేసి. యాక్చువల్ గా ఆయన ఎమ్మెల్యే అన్నారు, ఎమ్మెల్సీ యాక్చువల్ ఈయన. ఇప్పుడు జలీల్ ఖాన్ గారు బుజ్జలు తడవేసుకున్నాను నేనని చెప్పేసి, జలీల్ ఖాన్ గారు అనలేదు ఆయన. అందు ఈయన్ని ఈయన అరాచకం ఎలా ఉందంటే కొండ మీద కూడా ఈయన ప్రతి దానిలో కమిషన్ లాగేసుకుంటూ వెళ్ళిపోయి అటువంటి బుద్ధ వెంకన్ గారు కూడా ఈ రోజు విమర్శించి సాయికి వచ్చారు. బుద్ధ వెంకన్ గారు గతంలో మీ మీద రౌడీ షీట్ ఉండేది, ఒకసారి గుర్తు చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ మీద రౌడీ షీట్ ఉండేది, టీడీపీ ప్రకారం రౌడీ షీట్ ఎత్తేసారు మీ మీద. సో మీరు ఎటువంటి దందాలు చేశారు, మీరు ఎటువంటి వాళ్ళు, ఒకసారి ఆలోచన చేసుకోండి సార్. బుద్ధ వెంకన్ గారు దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి మీరు. అంతే తప్పితే నోరు చావద్దు. ఒక్కొక్క టీడీపీ నాయకుడికి లెఫ్ట్ రైట్ వాచిపోద్ది. ఇంతకాలం ఆగేం భరించే ప్రసక్తి లేదు. ఇంకొక ఆయన వచ్చారు, జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అనుకుంటా. నమస్కారం సార్. నారాయణ రెడ్డి గారు నమస్కారం సార్. సార్ మీరు 2014 ఎన్నికల్లో మీరు గెలిచింది ఫ్యాన్ గుర్తు వైసీపీ టికెట్ మీద సార్, మీరు గెలిచింది. మీరు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా అక్రమంగా అనైతికంగా టీడీపీలో చేసి మంత్రి అయ్యారు. మీకేమైనా నైతిక విలువలు ఉంటే దయచేసి మీరు వెంటనే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి సార్. ముందు రాజీనామా చేసి రాజకీయాలు మాట్లాడండి సార్. ఎలా ఉందంటే కంపెనీ పడుతుంది మీలాంటి వాళ్ళు చూస్తుంటే. ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవి వదులుకోకుండా మళ్ళీ ఇంకో పార్టీలో చేరి మంత్రి అవుతుంటే కంపెనీ పడుతుంది. ఇచ్చేవాళ్ళకి సిగ్గులేదు, తీసిన వాళ్ళకి మీకు ఉండాలి కదా. మీకేమైంది, మీ సిగ్గేమైంది? దయచేసి ముందు మీరు రాజీనామా చేసి మాట్లాడండి. అలాగే ఇంకో మాట అన్నారు, ఏ అత్తారింటికి వెళ్తారో తెలియదంట. అవును కరెక్టే, కాదంటలేదయ్యా. 2014 ఎన్నికల్లో ఏ అత్తారింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని బతిమలు ఆడుకున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన అడగండి, చెప్తారు చంద్రబాబు నువ్వు ఏ అత్తారింటికి వెళ్ళావని చెప్పేసి ఆయన మీకు సమాధానం చెప్తారు. అంతేకాని నోటుకు వచ్చిన వాగొద్దు, దయచేసి నోటు ఉంది కానీ చెప్పి వాగొద్దు. ఇంకెవడున్నారు లిస్టులో? ఇంకా వస్తున్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా పీతల సుజాత గారు అనుకుంటా. అమ్మ తల్లి నమస్కారం అమ్మా. ఇప్పుడు మీరు ప్రజల కోసం పనిచేయండి అమ్మా, చంద్రబాబు గారి కోసం కాదు. మీరు మంచివాళ్ళు నాకు తెలుసు. దయచేసి మీరు ఒకసారి విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచన చేసుకోండి. పీతల సుజాత గారు మీ గురించి మీరు పెద్దగా నేను కామెంట్ చేయదలుచుకోలేదు. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఒకసారి మీ చంద్రబాబు నాయుడే కాదండి, ఒకసారి రాష్ట్రం గురించి ఆలోచించమ్మా నువ్వు. దయచేసి ఒకసారి అనే ముందు ఒకసారి చూసి మాట్లాడమ్మా. అంతే, మీ గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఇలాగే ఇంకా పడుతున్నారు ఈ సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చేసిన ఒక బ్యాచ్, ఎక్కడి నుంచి దిగిందో తెలియదు. ఏదో స్టోర్ దొంగల బ్యాచ్లు దిగేశారు గత 4 రోజులు మట్టి. ఓ తిట్టేస్తున్నారు, ఏ పెళ్లిళ్ళు అంటారు, పేరంటారు, ఏ సన్నాసుల్లో ఎదవల్లారా, లుచ్చన కొడుకల్లారా, ఎవడా ఫ్రెండ్ మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీతానికి వస్తే ఒక్కొక్కటి తోలు తీసేస్తాం ఒక్కొక్క ఎదవ నా కొడుకు దీను. వ్యక్తిగత జీవితానికి వస్తే రాజకీయం మాట్లాడండి. రాజకీయాల్లో మాట్లాడాల్సింది ఆ వ్యక్తి సిద్ధాంతాలు ఏంటి, ఆ వ్యక్తి ప్రజలకు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఆ వ్యక్తి రాజకీయ విధానం ఎలా ఉంది అది మాట్లాడాలి. వ్యక్తిగత జీవితాలు మాట్లాడే తోలు తెత్తం ఒక్కొక్క ఏదో నా కొడుకును, పిచ్చి పిచ్చాసలు ఎత్తున్నారు ఒక్కొక్కటి నా కొడుకును. రండి తీద్దాం, రండి మొత్తం తీద్దాం, రండి. మీ పార్టీ అధ్యక్షులు ఎవరు, మీ పార్టీ పెట్టినారు పెద్ద ఆయన గురించి తప్పుగా మాట్లాడదలుచుకోలేదు. పెద్ద ఆయన నందమూరి